ప్రేమ కలిగిన మా ప్రియపర్లకు తండ్రి జీవాధిపతి, మరోసారి నీ పిల్లల్ని కలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన సమయం కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. పిల్లల పెంపకం వద్ద ఎలాంటి శ్రద్ధ వహించాలో, ఏ విధంగా బోధించాలో లేఖనంలో నుంచి మా అందరికీ నేర్పు మీ అని విజ్ఞాపన చేస్తున్నాను. మీరే బోధించకపోతే మేమేం నేర్చుకోలేం, మీరు నేర్పకపోతే మేము తిరిగి నేర్పలేం. నీ వాక్యం సత్యమైంది, యథార్థమైంది, జీవం కలిగింది. అట్టి వాక్యాన్ని మాకు అర్థమయ్యేట్టు లేఖనంలో నుంచి బోధించడానికి సహాయపడమని, బోధించమని విజ్ఞాపన చేస్తున్నాను. ప్రియ పర్లకు తండ్రి, వాక్యం వింటున్న మా ప్రియుల అంతరంగాలను బలపరచండి. మీ సన్నిధి వారికి తోడుగా ఉండనివ్వండి. వారి పిల్లలు నీ యందు భయభక్తులు కలవారుగా ఉండడానికి సహాయపడండి. తల్లిదండ్రులైన వారు కూడా భయభక్తులు కలిగిన వారుగా మాదిరి చూపించడానికి కృపనిమ్మని, ఈ దినం ఈ కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా చేయండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఇల్లు శ్రేష్ఠ పాఠశాల అనే అంశం క్రింద ఇంటిలో మనం పిల్లలకు ఏం నేర్పాలి, వాటిని అధ్యయనం చేస్తూ వస్తున్నాం గత కొంతకాలంగా. పిల్లలకు మనం చాలా విషయాలు నేర్పుతుంటాం. ఇలా చేయొద్దని చెప్తాం, అవి తినొద్దని చెప్తాం, వాడి జోలికి వెళ్ళొద్దని చెప్తాం, ఇవి చేయటం మానొద్దని చెప్తాం. ఇలా పిల్లల పెంపకం దగ్గర అమ్మా నాన్నల బాధ్యత చాలా ఉత్తమమైంది, ఉత్కృష్టమైంది కూడాను. ఇదే సమయంలో 34వ కీర్తన 11వ వచనం చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదను. ఈ కీర్తన దావీదు గారు రాసిన కీర్తన. ఇది ఒక ప్రత్యేకమైన సమయంలో రాయబడింది. సౌలు తరుముతున్నప్పుడు ఫిలిస్తీయ దేశానికి దావీదు గారు పారిపోయారు. అక్కడికి వెళ్ళి అభిమెలెకు అంతఃపురంలో ఆశ్రయం కోరి వెళ్ళాడు. ఆయన అంతఃపురంలోనికి వెళ్ళి అతడు ఆ సభలోనికి రాగానే అక్కడున్న వాళ్ళు గుర్తుపట్టి గొలియాతును చంపినవాడు వీడు కాదా అన్నారు. దావీదు శత్రువుల బోన్లో చిక్కుకున్నట్టయిపోయాడు. అప్పుడు తాను ఏం చేయాలి అర్థం కాల ప్రార్థన చేశాడు. వెర్రివాళ్లగా నటించాడు. అభిమేలేక అంతరంగం అతను తరిమేయండి, వెర్రేవుడు నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు అన్నాడు. దావీదు గుమ్మం మీద ఉమ్మితో కీతలు గీస్తున్నవాడు అక్కడి నుంచి పారిపోయాడు, పంపించేయబడ్డాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అరణ్యంలో ఉన్న తన భార్య పిల్లల దగ్గరికి వచ్చాడు. తనతో ఉన్న వారు అందరూ ఉన్నారు, బహుశా వారి పిల్లలు కూడా ఉన్నారేమో. అప్పుడు అంటున్నాడు, రండి పిల్లలారా, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పుతాను అన్నాడు. ఏం చెప్తున్నాడు ఇప్పుడు? పిల్లలకు భయభక్తులు ఎందుకు నేర్పుతున్నాడు? నేర్పవలసిన అవసరం వచ్చింది. క్రింద అంటాడు, బ్రతుకగూరు వాడెవడైనా ఉన్నాడా అన్నాడు. మరణాపాయాన్ని ఎదుర్కొన్నాడు, ఎదుర్కొన్నవాడు మరణం నుంచి తప్పించబడ్డాడు, క్షేమంగా తన ఇంటికి తాను చేరాడు. అప్పుడు పిల్లల్ని పిలిచి కూర్చోబెట్టుకుని చెప్తున్నాడు, బాబు నేను ఇవాళ బ్రతికొచ్చాను, గొప్ప గండం గడిచిపోయింది. ఎందుకు ఇలా జరిగిందో తెలుసా? ఒకటే, దేవుడే. నేను చేసిన ఆ పిచ్చి చేష్టల వల్ల నేను కాపాడబడలా. కేవలం దేవుడే అభిమెలెకు అంతరంగంలో నన్ను తరిమివేయమనే మాట పెట్టాడు. అంతమంది ఉన్నా నా మీద ఒక్కడు కూడా చేయెత్తకపోవడానికి గల కారణం దేవుడే. మనం ఇప్పుడు అరణ్యంలో ఉన్నాం, శత్రువులు నడుమున్నాం, బ్రతకాలి అని అంటే మన శక్తి సామర్థ్యాలు మన జాగ్రత్తతో కాదు కారణం.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం. నేను వాటిని మీకు నేర్పుతాను, రండి అన్నాడు. అనేసి భయభక్తుల యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు ఆయన. భయభక్తుల గొప్పతనాన్ని చెప్తూ 9వ వచనంలో అంటాడు, ఆయన ఎందు భయభక్తులు ఉంచువారికి ఏమీ కొదవలేదు అని చెప్పాడు. అరణ్యంలో ఉన్నారు, ఆయన ఎందు భయభక్తులు గలవారికి ఏ కొదవలేదు అని ఎలా చెప్తాడు? నాబాలు వద్దకు ఆహారం కొరకు సహాయం కొరకు పంపి అవమానించబడినటువంటి దావీదు అతని పరిచారకులు అవమానించబడి వచ్చారు దావీదు దగ్గరికి. దావీదు అవమానం తనదిగా భావించాడు. ఇలాంటి పరిస్థితులు ఉన్నవాడు తన పిల్లలకు నేర్పుతున్న మాట ఏమిటంటే, దేవుని యందు భయభక్తులు నువ్వు కలిగి ఉంటే ఏ మేలు నీకు కొదవుండదయ్యా, నీ ఆహారానికి కొదవుండదు, నీ వస్త్రానికి కొదవుండదు, నీకు అవసరమైనవన్నీ ఆయన పట్టించుకుంటాడు, నీకు కావలసింది భయము భక్తి మాత్రమే. దేవునిలాగా నువ్వు ఉండడానికి ప్రయత్నం చేయి, ఆయన వాక్యం ఎడల భయం కలిగి ఉండు, పెద్దల ఎడల భయం కలిగి ఉండు, ఆయన ఆజ్ఞల విషయంలో భయం కలిగి ఉండు. నువ్వు భయం కలిగి ఉండడం, భక్తి కలిగి ఉండడం అనేది దేవుడు నీకు కొదవలేకుండా నీకు పోషకుడుగా ఉంటాడు ఆయన, నీ పోషకుడుగా ఉంటాడు ఆయన అంటూ ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పాడు. అరణ్యంలో ఉన్నారు కదా, వాళ్ళకి సింహపు పిల్లలు కనపడతా ఉండొచ్చు. ఆ సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి కొంటాయి కానీ, 10వ వచనం 34 కీర్తనలు, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొంటాయి కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవయుండదు అన్నాడు. సింహాన్ని అరణ్యానికి రాజుగా చెప్పుకుంటారు. వేటాడలేని జంతువు ఏమి లేదు సింహానికి. అంత పరాక్రమం కలిగి, అంత వేగం కలిగి, ఆహారాన్ని సంపాదించుకోవడానికి సమర్థత కలిగిన సింహం పిల్లలు ఆకలి కొనొచ్చేమో కానీ దేవుని యందు భయభక్తులు గలవారి ఆకలిని దేవుడు తీరుస్తాడు అని పిల్లలకు నేర్పుతున్నాడు. పిల్లలకు భయభక్తులు నేర్పడం అనేది దావీదు భక్తుడు తన పనిగా పెట్టుకున్నాడు. ఈ రోజున మనం కూడా పిల్లలకు దేవుని గురించి చెప్పడం కానీ, దేవుని సహవాసాన్ని గురించి చెప్పడం కానీ, సహవాసం యొక్క ఆధిక్యతను గురించి చెప్పడం కానీ, భక్తుల యొక్క ప్రాధాన్యతను గురించి చెప్పడం కానీ, భక్తుల జీవితాల్లో జరిగిన సంఘటనలు చెప్పడం కానీ, దేవుడు చేసిన కార్యాన్ని గురించి మాట్లాడడం కానీ, ఇవన్నీ చేస్తున్నప్పుడు మనం వారికి బోధిస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యం చేస్తారు, వింటున్న వారి హృదయాలలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా విశ్వాసం అనేది వారిలోనికి వస్తుంది. వినుట ద్వారా విశ్వాసం కలుగునన్నాడు కదా, వినటం ద్వారా విశ్వాసం వారిలోకి వస్తుంది. వారు విశ్వసించిన వారై విశ్వాసులుగా మారతారు. అలా మారడం వల్ల వారు దేవుణ్ణి కలిగి ఉన్నవారు అవుతారు, దేవుణ్ణి ఆశ్రయించిన వారు అవుతారు. పిల్లలు మారుమనసు పొందినవారు అయితే వారు ఎక్కడ ఉన్నా ఏ సమస్య లేదు మనకు. తల్లిదండ్రులుగా భయపడవలసిన అగత్యం లేదు. ఇనుమైతే తుప్పు పడుతుంది కదా, కానీ తుప్పు పట్టని వారుగా వాళ్ళు ఉంటారు. లోకం యొక్క ఆకర్షణ నుంచి వారు తప్పించుకుంటారు, దేవుడు వారిని కాపాడుతాడు. శరీర సంబంధమైన కోరికల నుంచి దేవుడు కాపాడుతాడు పిల్లల్ని. వారికి మనం నేర్పవలసింది దేవుని అందరి భయభక్తులు, దేవుని యొక్క ప్రాధాన్యత, భక్తి యొక్క విలువ వారికి నేర్పాలి. మాట్లాడుతూ ఈ భక్తుడు అంటాడు, ఆ భక్తిని నేర్పుతున్నాడు. నేర్పుతూ 13వ వచనంలో అంటాడు, చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను అన్నాడు, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదాలను కాచుకో అన్నాడు. భక్తిని గురించి మాట్లాడుతున్నప్పుడు
దేవుడెప్పుడు చెడమాటలు మాట్లాడు, దేవుడెప్పుడు కపటంగా మాట్లాడు. అది నువ్వు అభ్యాసం చేయి అని, మీరు అభ్యాసం చేయండి అని తన పిల్లలకు బోధిస్తున్నాడు ఆయన. వ్యక్తిగతంగా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకుని పిల్లలకు బోధించవలసిన అత్యున్నతమైన సంగతులు ఇవి, ప్రమాణాలు ఇవి. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదాలను కాచుకో అన్న పదం పిల్లలకు ఎక్కడి నుంచి చెప్పడం ప్రారంభించాడు ఆయన? నాలుగు వద్ద నుంచి మాటలు చెప్పడం ప్రారంభించాడు. నాలుగుతో ప్రారంభించాడు. యాకోబు భక్తుడు 3:2 ఎవడైనను మాట ఎందు తప్పనీడలా అటివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును అన్నాడు. హృదయంలో ఉన్నది నోరు మాట్లాడుతుంది, ఇచ్చేయించింది నోరు మాట్లాడుతుంది, ప్రభావితమైన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది, ఆశలను బట్టి, రేగుతున్న కోరికలను బట్టి నోరు మాట్లాడుతుంది. కానీ ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో ఒక వివేచన పిల్లలకు దేవుడు మాత్రమే ఇవ్వాలి, దేవుడు మాత్రమే ఇవ్వాలి. దేవుని యందు భయం ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆయన వాటిని వాళ్ళకి ఇస్తాడు, వివేచన ఇస్తాడు. ఇది మాట్లాడవచ్చా మాట్లాడకూడదా అనే ఒక మీమాంస వారి అంతరంగంలో ఉన్నప్పుడు సరైనది మాట్లాడాలి, సరికానిది మాట్లాడకూడదు, లోపల ఒకటి బయటికి ఒకటి మాట్లాడకూడదు, కపటంగా మాట్లాడకూడదు, చెడు మాట్లాడకూడదు, కపటమైన మాట మాట్లాడకూడదు. ఈ రెండు విషయాలు వారికి దావీదు గారు నేర్పుతున్నప్పుడు ఆ పిల్లలు ఏం నేర్చుకున్నారు? జాగ్రత్త కలిగి మాట్లాడడం నేర్చుకుంటారు. మరి మన పిల్లలకు నేర్పవలసింది ఏమిటి? ఇది కాదా? భలే బాగా మాట్లాడేవరా, ఏం అద్భుతంగా జవాబు చెప్పేవరా, మీ మామయ్య సిగ్గుపడ్డాడు చూసావా, బా నీ తెలివితేటలకు మెచ్చుకుంటున్నాను కొడుక అని ఏ తండ్రి ఏ తల్లి వాడు ప్రదర్శించిన అతి తెలివితేటలకు, వాడు మాట్లాడిన కపటమైన మాటలకు, వాడు మాట్లాడిన చిలోక్తులకు మురిసిపోతారో ఆ తల్లిదండ్రులు పిల్లల్ని పాడు చేసిన వాళ్ళు అవుతారు. అనుమానం ఏం లేదు, పాడు చేసిన వాళ్ళు అవుతారు. ఏం ప్రోత్సహించారు వాళ్ళు? ఎతటి వాడిని సిగ్గుపరచడం కోసం పెచ్చుమీరి మాట్లాడడం వాళ్ళు ప్రోత్సహించారు. ఎతటి వాడిని అవమానించడం కోసం మాట్లాడవలసినంతగా మాట్లాడావు అని వాళ్ళని మెచ్చుకున్నారు. ఇప్పుడు పిల్లలు ఏం నేర్చుకుంటారు? దావీదు గారు అంటున్నాడు, జాగ్రత్త సుమా, చెడ్డ మాట ఏది నీ నోటికి రానివ్వకు, కపటంగా నీ పెదాలు పలకనివ్వకు అన్నాడు. రెండు అద్భుతమైన సత్యాలను తన పిల్లలకు దావీదు భక్తుడు నేర్పుతున్నాడు. ఈ రెండు అద్భుతమైన మాటలు మన పిల్లలకు కూడా మనం నేర్పడం అనేది అవసరమేమో ఒకసారి ఆలోచించండి. ఈ రెండింటినీ నేర్పడం అనేది తల్లిదండ్రులుగా మన బాధ్యత. ఎప్పుడైనా పిల్లలు బయటికి వెళ్ళి పరాయి పిల్లల వద్ద, లోకం వద్ద నేర్చుకునేటువంటి మాటలు మాట్లాడతారు, అప్పుడు మీరు సీరియస్గా వాళ్ళు వంక చూసి, ఏం మాట్లాడావు, నువ్వు మాట్లాడిన మాట ఎలాంటితో నీకు తెలుసా, ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు ఇది, ఇంకెప్పుడైనా ఇలాంటి మాటలు మాట్లాడావంటే బాగదు, గద్దించండి, భయం కలుగు చేయండి. పదం పలికేటప్పుడు అతని అంతరంగంలోనికి భయం ప్రవేశించగానే అమ్మో నాన్నకి ఇష్టం ఉండదు, అమ్మ కోప్పడుతుంది, ఈ ఆలోచన వాళ్ళ అంతరంగాన్ని ఏం చేస్తుంది, ఇప్పుడు నియంత్రిస్తుంది, వారు నియంత్రించబడతారు. నాలుగు దగ్గర ఎప్పుడు నియంత్రించబడతారో తమ సర్వ శరీరాన్ని తమ స్వాధీనంలో ఉంచుకోగలిగిన వారు అవుతారు అన్నది లేఖనం చెప్తున్నమాట. శరీరాన్ని ఆధీనంలో ఉంచుకోగలిగిన వాడు శరీరాన్ని గెలిచినవాడు కదూ, సంభాషణ గెలిచేవాడు కదూ,
భావోద్రేకాలను గెలిచేవాడు కదూ, లోకాన్ని గెలిచేవాడవడా? సామాన్యమైన ఒక చిన్న నియమాన్ని భక్తుడు తన పిల్లలకు నేర్పుతున్నాడు. మరి మనం కూడా ఇది నేర్పవలసి ఉంది. ఇందులో అనుమానమేం లేదు సుమా, నేర్పాలి. ఇలా నేర్పడానికి కొంత సమయాన్ని పిల్లలతో గడపాలని మీరు నిశ్చయించుకోండి. విస్తారమైన పనిపాట్లు మీరు ఉండుంటారు. మీరు ఉద్యోగం చేస్తున్నారో, వ్యాపారం చేస్తున్నారో, ఏం చేస్తున్నారో నాకు తెలీదు. దేవుని సేవ చేస్తున్నారు. ఈ విస్తారమైన పనుల్లో మీరు మునిగిపోయి పిల్లల్ని నిర్లక్ష్యం చేయకండి. వారితో కొంత సమయం గడపండి. వారు ఏం మాట్లాడుతున్నారో, వారి పదాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మీరు దాని మీద దృష్టి పెట్టండి. దృష్టి పెట్టి వారి మాటల్లో ఉన్న తప్పును ఒకసారి ఎత్తి చూపించండి. ఇది చెడు మాట, మాట్లాడకూడదు. చూడు, నువ్వు ఇక్కడ అబద్ధం ఆడావు, తప్పు ఇది. నువ్వు ఇలా మాట్లాడకూడదు. నీ మనసులో నిజంగానే ఆ ప్రేమను మాట్లాడావా? కాదు కదా, కేవలం వాడి దగ్గర అది తీసుకోవాలని కదా నువ్వు మాట్లాడావు. కపటం కదా అది. ఇలా పిల్లలకు ఏ తల్లిదండ్రులు కొంత సమయాన్ని కేటాయించి వారి సంభాషణను విశ్లేషించి గ్రహించి సరైన విధంగా చికిత్స చేయగలుగుతారో వాళ్ళు ఆ పిల్లలను దేవుని భయంలోనికి, దేవుని భక్తిలోనికి నడిపించిన వారు అవుతారు, నేర్పుతున్నవారు అవుతారు. అది దేవునికి అత్యంత ఇష్టమైన సంగతి. ఒకసారి రాబోయే తరాల వంక చూడండి. ఆ తరాలు ఎలాంటి తరాలు? పిల్లల్ని చూస్తుంటాను రోడ్డు మీద, వాళ్ళు ఎలా మాట్లాడుతుంటారో తెలుసా? వాళ్ళ మాటలు వింటే బాధొస్తుంది. వాళ్ళెవరో మనకు తెలియదు. ఆగి ఒకవేళ మనం చెప్పామనుకోండి, వినే మనసు వాళ్ళకు ఉండదు. నువ్వెవరు నాకు చెప్పడానికి అనుకుంటారు కదా. కానీ అదే మనకు తెలిసిన పిల్లలైతే, మన ఇంట్లో ఉన్న పిల్లలైతే, వారికి ఖచ్చితంగా మనం చెప్పాలి, చెప్పగలుగుతాం. వారికి ఏదో ఒక విధంగా చెప్పవలసిన విషయాన్ని చెప్పగలుగుతాం. అలా చెప్పడం అనేది చాలా అవసరమైన సంగతి, చాలా అవసరమైన సంగతి. ఓ తమ్ముడు ఉన్నాడు. తను ఒక విద్యా సంస్థలో పనిచేస్తుంటాడు. అక్కడ ఒక మాట చాలా సులువుగా మాట్లాడేస్తారు, చాలా సులువుగా మాట్లాడతారు. తను నా దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. కొంత సమయం మేము ఇద్దరం కలిసి సంభాషణ చేశాం. చేసినప్పుడు అది ఉపాధ్యాయ దినం. సరిగ్గా ఆ రోజున తమ్ముడు అన్నాడు, శిష్యులు అని రెండక్షరాల పదం. అది ప్రభు అన్నారు. అది మీరు ఎవ్వరికీ ఏ మానవుడికి పలకొద్దు, దేవునికి మాత్రమే పలకాలి అన్నాడు. గురువు అనే పదం. నేను మాట్లాడుతూ ఆ పదం మాట్లాడడానికి ఇష్టపడక దాటి వెళ్ళిపోయాను. ఏ అన్నయ్యా పలకకూడదా అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ప్రభు చెప్పాడు నాయన, ఆ మాట ఏ మనిషికి మనం అనవయించకూడదు, పిలవకూడదు. అది ప్రభువును మాత్రమే పిలవలసింది. ఇప్పటికీ మర్చిపోలేదు అన్నయ్య, నేను ఈ మాట పలకడానికి ఇప్పుడు భయపడుతున్నాను అంటాడు. నేర్పవలసిన బాధ్యత మన మీద ఉంది, మనం నేర్పాలి. ఏది పలకాలో, ఏది పలకకూడదు, ఏది పలకడం అనేది దేవునికి ఇష్టమో, ఏది పలకడం దేవునికి ఇష్టం కాదో పిల్లలకు మనమే నేర్పాలి. ఎవరు నేర్పుతారు? దావీదు గారు వచ్చి నేర్పాడు ఈ మాట. ఇంకా మనం రాబోయే వారాల్లో చూద్దాం. దానికి ముందు నేను ఒక మాటని చదివి మీకు వినిపిస్తాను. దయచేసి నాతో పాటు మీరు యిర్మీయా గ్రంథానికి రండి. యిర్మీయా గ్రంథం 32వ అధ్యాయం. యిర్మీయా గ్రంథంలో 32వ అధ్యాయం. 32వ అధ్యాయంలో 40వ వచనం ఇలా అంటాడు. వారు నన్ను విడవకుండినట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించేదను. ఇది మనం నేర్పాలి, దేవుడు పుట్టించాలి. రెండూ జరగాలి పిల్లల విషయంలో. మనం నేర్పుతూ ఉండాలి, దేవుడు వాళ్ళలో పుట్టించాలి. భయము భక్తి అనేది
నేర్పే ఉపాధ్యాయులుగా తల్లిదండ్రులు ఉండాలి, కలుగు చేసే సృష్టికర్తగా ఆయన ఉంటాడు. అయితే ఆయన కలుగు చేయాలి అంటే మనం బోధించాలి కదా. బోధించటం మాత్రమే కాదు సుమా, మనం ప్రార్థించాలి. ప్రభువా, నా పిల్లలకు మీరే మీ అందరి భయాన్ని పుట్టించండి, భయభక్తులను మీరు వారిలో కలుగు చేయండి అని ప్రభు పాదాలు మనం పట్టుకోవాలి. ఆలోచించండి ఒకసారి, ప్రభు భూమి మీదకి వచ్చాడు ఓ గురువుగా, ఒకే గురువుగా. ఆయన బోధలో ఎంత శ్రేష్టమైన సంగతులు ఉంటాయో, ఆయన జీవితం ఎంత గొప్ప మాదిరో. ఇంకా ఆయన తప్ప ఇంకో మాదిరి లేడు మానవునికి. ఆయన తన రక్తాన్ని సిలువలో చిందించాడు, ఆఖరి రక్తబొట్టు వరకు దారపోశాడు, చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేచాడు, నేటికి సజీవుడిగా ఉన్నాడు. మీరు మొట్టమొదటిగా ప్రభు నమ్ముకోండి, ఆయన మీ జీవితంలోనికి ఆహ్వానించండి. ఆడు తరువాత మీ పిల్లల జీవితాల్లోనికి ఆయన అడుగుపెట్టడానికి మీరు కారకులవుతారు. అప్పుడు వాళ్లకు దేవుని అందలి భయం అంటే ఏమిటో, దేవుని అందలి భక్తి ఏమిటో అర్థమవుతుంది. మరిది మీరు ప్రభువును అంగీకరించకుండా మారకుండా మీ పిల్లలు భయభక్తులు కలవాళ్ళుగా ఉండాలని కోరుకోవడం న్యాయమేనా? దయచేసి ఈ రోజైనా ప్రభు పాదాల దగ్గర మీ జీవితాలను సమర్పించుకోండని హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, ఈ సమయంలో దావీదు గారు అభిమేలకు దగ్గర నుంచి వచ్చేసిన తరువాత తన పిల్లలను తన చుట్టూ కూర్చోబెట్టుకుని అక్కడున్న పిల్లలతో అందరితోనూ మాట్లాడిన ఈ మాటలు తిరిగి మేము మననం చేసుకుంటున్నాం. వాటిని బట్టి విన్న మా ప్రియులు తమ బాధ్యతను గుర్తించి తమ వంతు పిల్లలకు నేర్పడానికి వారిని సమర్థవంతులుగా చీమి అని మీరే వారు మాట్లాడుతుండగా వింటున్న పిల్లల అంతరంగాలలో భయభక్తులను పుట్టించండి అని యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రవచితమైతే వచ్చేవారం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో వ్రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు, వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుణ్ణి స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVD తీసుకోండి. 2018 తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి, పిల్లలకు వీటిని పరిచయం చేయండి.
ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల డీవీడీ ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందా, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన డీవీడీ. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ డీవీడీని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది, తప్పకుండా చదవండి. సహోదరుడు బక్సింగ్ గారి ద్వారా ప్రారంభమైన ఉజ్జీవం భారతదేశంలో ఎలా ఆరంభమైంది, అది ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావితం చేసింది, ఆ విషయమంతా ఆర్ఆర్ రాజమణి గారు తన జీవిత సాక్ష్యంగా వాటన్నిటినీ అందులో సమిశ్రితం చేసి చెప్పారు. ఒక అద్భుతమైన సాక్ష్యం, ఒక పరిచర్యకు ఒక నిదర్శనం, దర్పణం ఈ పుస్తకం. చదివిన ప్రతివారు తిరిగి ప్రార్థించడానికి ఆత్మచేత ప్రోత్సహించబడిన వారై మోకరించే అద్భుతమైన ప్రభావాన్ని చూపించే పుస్తకం వర్ష ఋతు సూర్యోదయం. మాన్సూన్ డే బ్రేక్ అనే పుస్తకానికి ఇది తర్జుమ, తప్పకుండా చదవండి. ఎంతకాలంగా ఎదురు చూస్తున్న ఆనందం గారి జీవితం ఇప్పుడు మీ ముందుంది. మీ ఆత్మీయ మేలు కోసం ఆ పుస్తకాన్ని చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలిగి చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్ 9490502499. 9490504200.